చంద్రబాబు బీసీలను పక్కన పెట్టారన్న కొడాలి నాని వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు టీడీపీ నేత బుద్ధా వెంకన్న. టీడీపీ బీసీల పార్టీ అని అన్నారు. వైసీపీ బీసీ నేత ఆర్ కృష్ణయ్యకు రాజ్యసభ సీట్ ఇచ్చి కూడా పక్కన పెట్టారని, ఆయనకేమీ ప్రాధాన్యత ఇవ్వలేదని అన్నారు బుద్ధా వెంకన్న. చంద్రబాబు నాయుడు గారు వెనకాలేమో పవన్ కళ్యాణ్ పెట్టుకున్నాడు. ఈరోజు ఆయన ఏం చెప్తాడంటే బీసీలు నాకు వెన్నుముక్క అని చెప్తాడు. తెలుగుదేశం పార్టీ బీసీలకి రాజకీయ ప్రాధాన్యత కావచ్చు, రాజకీయ పదవులు కావచ్చు, బీసీలను ఆర్థికంగా పైకి తీసుకురావడానికి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేశాయని చెప్పి ఆయన చెప్తున్నాడు. అది ఎవరు కాదనరు. కాకపోతే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు అయినాక బీసీలకు చేసింది ఏంటని చెప్పి నేను అడుగుతున్నాను. చంద్రబాబు నాయుడు గారు 10 సంవత్సరాల్లో ఆయన ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నాయకుడిగా, పార్టీ అధ్యక్షుడిగా 40 పైన రాజ్యసభలో వస్తే ఒక్కటి కూడా బీసీకి రాజ్యసభ సభ్యత్వం ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. తెలుగుదేశం పార్టీ బీసీల పార్టీ, ఆర్ కృష్ణయ్య గారికి నువ్వు రాజ్యసభ ఇవ్వడం తప్పు పట్టట్లా, మంచిదే, ఓకే. కానీ పర్సనల్ నిన్ను ఎక్కడ పెంచావు? ఆర్ కృష్ణయ్య గారికి రాజ్యసభ ఇచ్చావు, పక్కన పెట్టావు. రాజ్యసభలో ఫ్లోర్ లీడర్ పదవి ఇచ్చావా? లేదు ఆర్ కృష్ణయ్య గారిని ఎంపీలందరికీ టీం లీడర్ చేసావా?